వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు చంపేస్తే నన్ను చంపేయండి అంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు చంపేస్తే నన్ను చంపేయండి కానీ టీడీపీకి ఓటు వేయని ప్రజలను వైసీపీ కార్యకర్తలను కాదని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు కొనసాగుతున్న రాజకీయ హింసకు ఆయన వారసుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయిందో లేదో జగన్ ఢిల్లీ వేదికగా చేపట్టిన ఈ దీక్ష విషయంలో ఇండియా కూటమిలోని కీలక పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు ఇవ్వడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది అలాగే ఉద్ధవ్ ధాక్రే శివసేన వర్గానికి చెందిన మరికొందరు ఎంపీలు కూడా ఈ దీక్షకు మద్దతు ఇక ఢిల్లీలో ఉన్న జగన్ ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు చంపాలనుకుంటే తనను చంపేయండి అని వైఎస్ జగన్ అన్నారు అంతేగాని మీకు ఓటు వేయలేదని కారణంతో అమాయకులైన ప్రజలను కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు చేయడం సరికాదని జగన్ అన్నారు జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సహజంగానే చర్చకు వస్తున్నాయి జగన్ కేవలం నెల రోజులకే ప్రభుత్వంపై ఎంత హడావుడి చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేవలం జగన్ సానుభూతి సింపతి కోసమే ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తున్నారన్న చర్చలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక వర్గం ప్రజల్లో కూడా వినిపిస్తున్నాయి అలాగే కూటమిలోని పార్టీలు సైతం జగన్ సింపతి కోసమే ఈ డ్రామాలు దీక్షలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు